Shri Vidyopasaka Vedanta Vijnana Sunishya Dartha Sanyata Yoga Dhyataya Shuddha Sattva Paramuchyanti Sarve Bakram Vipapam Paramesh Kurtallam Koda Vaka Kailashame Advanti E Kailasam Loki Idugo Ippude A Kailasam Nunchi Kiritam Pettagani E Kailasam Loki Vachestaru Siddheswarananda Bharati Rupamlo పరమేశ్వరుడు. కాబట్టి ఒక్కసారి మీ అందరూ హర్షధ్వానాలు, మేళతాళాలు, దాంతోపాటు జయ జయ శంకర అనే నాదం, వేదం అన్నిటితో ఒక్కసారి శివస్వరూపంగా వచ్చేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఒక్కసారి సవినయంగా ఆహ్వానిద్దాం. అందరం ఒక్కసారి సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారికి ॐ प्रधाहितं पदभिर्गुह्यमानं गविदेवास भृतमन्वविन्दन् देवानां पुरस्ताद् विश्वाधियो रुद्रमहर्षिः ప్రజయాధనేనత్యాగేనైకేమృతత్వమానశుః విజ్ఞానసులేశ్వరార్థాన్యాసయోగాద్యతయశుద్ధసత్వాహం పరమేష్మధ్యగం పురమధ్యగ్రస్థం ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పొర పైకి తీయండి, మీరు తీయద్దండి, మీరు మాత్రమే తీయండి. ఒక్కసారి అలా ఏమున్నాయి పైకి చూపించిన దానిలో మనం చేత్తో పట్టుకొని చూపించాలి. అది ఏముంది దాంట్లో ఇలా పోయండి, పల్లెల్లో పోసేయండి. అది ఏమిచ్చాడమ్మా? విభూది ఇలా బూడిది ఇచ్చాడు. చమత్కారమే మాట్లాడుకోవాలి. సరదాగా పెళ్ళప్పుడు కూడా విభూదులు విభూదులే అమ్మ, బూడిది ఇచ్చి పంపించాడు. వెంటనే మేనాదేవకి వచ్చింది కోపము. కనీసం పసుపు కుంకుమ కూడా పంపించలేనటువంటి ఆ పరమేశ్వరుడు శ్మశానవాసి అనేటువంటి అర్థానికి సమంగా ఈ విభూతిని పంపి బూడిదని పంపించాడు అని చెప్పి కోపపడిందట. సప్తరుషులు మూసి పంపించాడు కదా, ఏదో కథనకానుకులు ఉంటాయని వాళ్ళు కూడా మౌనంగా వచ్చారు.
వాళ్ళు చూడలే, ఈయన చూడంగానే లోపల భస్మం. అప్పుడు సప్తర్షులు ఏం చెప్పాలి వీళ్ళకి, ఆయనేమో మీరు చూడద్దు, మీరు ఇవ్వండి వాళ్ళు వస్తారన్నారు. ఏమిటి ఆశ్చర్యం అని ఒక్కసారి వాళ్ళ యొక్క జ్ఞాననేత్రంతో చూస్తే విభూతిర్ భూతిరైశ్వర్యమణిమాధికమష్టభ, నీ కుమార్తెకి అష్టైశ్వర్యాలు నేను ఇస్తున్నాను అని సంకేతంగా విభూతి పంపించారమ్మా, మీకు ఇబ్బందేమి లేదు అని చెప్పి ఆ విభూతిని మీకు ఇచ్చారే తప్పితే అష్ట ఐశ్వర్యాలు కూడా విభూతులేనే ఉన్నాయి అని చెప్పి సప్తరుషులు చెప్తే ఎంతకీ అండి ఆడవాళ్ళు ఒక పట్టాను ఒప్పుకోరండు, సరే పోతే పోన్లే రెండోది చూద్దామని చెప్పి కనీసం రెండో దాంట్లో అయినా ఏమన్నా ఉన్నాయా అని చూద్దామని ప్రయత్నం చేశారు. ఇదిగో సిద్ధమైపోయారు మునికృష్ణయ్య గారు, కట్టేశారా అలా చూపించండి. ఏమిటండి అది బిల్వపత్రాలు పంపించాడు, కనీసం ఒక మల్లెపూపడ ఏమ్మా నిత్యం చెప్పండి కట్న కానుకలు కానీ ఇదే విధంగా మీ ఇంటి మీ అమ్మాయి పంపిస్తే మీరు పెళ్లి ఒప్పుకుంటారా? మనస్సు గుండె మరచో విష్ణు లగ్ని ద్రవిణమాజిందామయ్యాస్తమకి దేవోదేరాశ్వేదేవామే స్మరామి. పెళ్లికి ముందు పత్రికలు తాంబూలాలు మార్చుకుంటారే ఆ ఘట్టం దగ్గరికి రండి, మీరు చెప్పండి వాచాదత్త మీ అమ్మాయేనా పెళ్ళి? రైట్ చెప్పండి. మయాచన్య పుత్రార్థం పుత్రార్థం స్వీకృత త్వయా కన్య అవలోకన విధౌ నిశ్చితత్వం సుఖీభవ. సరదాగా తెలుగులో చెప్పుకుందామా? చెప్పండి ఆయన చూసి వీళ్ళు వియంకులు మీకు జాగ్రత్తగా చెప్పండి. బావగారు మా అమ్మాయి బహు సౌందర్యవతి, త్రిలోకాలలో మా అమ్మాయి లాంటిది ఉండదు అంటే వాళ్ళ అబ్బాయి తక్కువనే, అంటే నేనేం చెప్తే చెప్పేస్తే మళ్ళీ డేంజర్ అండి బాబు, కాబట్టి మా అమ్మాయి లాంటి సౌందర్య రూపవతి అయిన అమ్మాయిని బహు సౌందర్యవంతుడైన, ఇక్కడ కొంచెం పెంచుదాం, బహు సౌందర్యవంతుడైన మీ అబ్బాయికి ఇచ్చి కన్యాదానము మేము చేయుటకు మా సమ్మతము తెలియజేస్తున్నాము. గట్టి మేడం
మీరు చెప్పండి. వాచాదత్త త్వయా కన్య పుత్రార్థం స్వీకృత మయా కన్య అవలోకన విధౌ నిశ్చితత్వం సుఖీభవ. ఆయన చూసి చెప్పండి, పరమేశ్వర స్వరూపమైన మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి వివాహ మహోత్సవము జరుపుటకు మా యొక్క సమ్మతము తెలియజేస్తున్నాం. గట్టి మేడం పురందే రాజా పెళ్లికి ముందు పత్రికలు తాంబూలాలు మార్చుకుంటారే ఆ ఘట్టం దగ్గరికి రండి. మీరు చెప్పండి, వాచాదత్త మీ అమ్మాయేనా పెళ్ళి? చెప్పండి. మయాకన్య పుత్రార్థం పుత్రార్థం స్వీకృత త్వయా కన్య అవలోకన విధౌ నిశ్చితత్వం సుఖీభవ. సరదాగా తెలుగులో చెప్పుకుందామా? చెప్పండి. ఆయన చూసి, వీళ్ళు వియంకులు, మీకు జాగ్రత్తగా చెప్పండి. బావగారు, మా అమ్మాయి బహు సౌందర్యవతి, త్రిలోకాలలో మా అమ్మాయి లాంటిది ఉండదు. అంటే వాళ్ళ అబ్బాయి తక్కువనే, అంటే నేనేం చెప్తే చెప్పేస్తే మళ్ళీ డేంజర్ అండి బాబు. కాబట్టి మా అమ్మాయి లాంటి సౌందర్య రూపవతి అయిన అమ్మాయిని బహు సౌందర్యవంతుడైన, ఇక్కడ కొంచెం పెంచుదాం, బహు సౌందర్యవంతుడైన మీ అబ్బాయికి ఇచ్చి కన్యాదానము మేము చేయుటకు మా సమ్మతము తెలియజేస్తున్నాము. గట్టి మేడం Thank you.
మీరు చెప్పండి. రాజాదత్త త్వయా కన్య పుత్రార్థం స్వీకృత మయ కన్య అవలోకన విధౌ నిశ్చితత్వం సుఖీభవ. ఆయన చూసి చెప్పండి, పరమేశ్వర స్వరూపమైన మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి వివాహ మహోత్సవము జరుపుటకు మా యొక్క సమ్మతము తెలియజేస్తున్నాం. గడి మేడం ధనందే రాజా శ్రోత్రే పూర్వోక్త విశిష్టాజాం శుభతీర్థం స్వామినః ఆచంద్రార్థం అనేక వైశేషిక సుఖార్థం సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్తి అర్థం శ్రియముద్వహే స్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి శ్రౌత స్మార్త నిత్యరై మిత్యకగామ్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం వివాహాంగభూతం పరమ పవిత్ర యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి గోపజోన్న వృక్షమంధాస విరప్షన్ విమృధో ఓజహి రక్షస్విని సునోత సోమపాప్నే సోమమింద్రాయ మే దినే. ఓం రాజా వేదోం స్వాహా స్వాహా ఓం స్వాహా చక్రవర్త్యా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సాయం పురస్సాదరాయశ్చవక్రియం ప్రణవం చ సుఖం యజ్ఞోపవీతం పరమ నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయారహేయ ప్రమరాన్ విదాన్ పౌత్రాయ నిరంజన నిర్వికల్పత్రయారహేయ ప్రవరాన్ విదాన్ పౌత్రాయ బింబ
ప్రత్యాగతమిష్ణురూపిణం వర వేదోక్త విధినా మధుపర్కేణ సువర్ణేన బోధయస్యేర్చిన్ని కన్యాదాతలు స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేస్తున్నారు. మీరు విగ్రహం తాకకూడదు కాబట్టి మీరు తాకితే మేం చేస్తాం చక్కగా. కన్యాదాతలు అంటే కన్యాదానం చేయాలంటే అల్లుడు గారి కాళ్ళు కడకాయ వెంకటకృష్ణయ్య హరిప్రియ గారి దంపతులు, మునికృష్ణయ్య హరిప్రియ గారి దంపతులు, అమ్మవారి స్వామివారి కళ్యాణ మహోత్సవం నందు అమ్మవారికి స్వామివారికి సమర్పించింది పట్టు మధుపర్కమలు. వెంకట జయలక్ష్మి దంపతులు, స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవం నందు స్వామివారికి అమ్మవారికి సమర్పించింది పట్టు మధుపర్కమలు. సువర్ణాభరణమలంకృత్య కన్యాదాత సంకల్ప్య ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, శ్రీకృష్ణాయ నమః, సర్వేషాం గోత్రాణాం సంవత్సరేమంతరుతో
వాసరస్తు భానవాస శుభ నక్షత్ర శుక్లాద శుభ జనన ఏ మంగళ విశేషణ విశిష్టాయ శుభ నిఢౌ సహ కుటుంబాన సంపూర్ణ వర్షగత పర్యంతౌ సౌఖ్యదో మల్లయ్యాభివృద్ధ్యర్థౌ రుద్రోవా ఏషః యదగ్నిః
Yeah.
சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலடைந்து மதிலரங்கன் மாலை அவத்தன் மார்பிலே மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலடைந்து மதிலரங்கன் மாலை அவத்தன் மார்பிலே மையனாய் தையலாள் மாமலர் கரத்தினாள் மையனாய் தையலாள் மாமலர் கரத்தினாள் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் ரங்கராஜனை அன்பர் தங்கள் வேசனை ஆசி கூறி பூசுரர்கள் பேசி மிக்க வாட்டிட ரங்கராஜனை அன்பர் தங்கள் வேசனை ஆசி கூறி பூசுரர்கள் பேசி மிக்க வாட்டிட அன்புடன் இன்பவாய் ஆண்டாள் கரத்தினாள் அன்புடன் இன்பவாய் ஆண்டாள் கரத்தினாள் பூமாலை சாத்தினாள் கோதை மாலை மாட்டினாள் கோதை மாலை மாட்டினாள் மாலடாள் மாலடைந்து மதிலரங்க மாலை அவத்தன் மார்பிலே மாலை சாத்தினாள் கோதை மாலை மாட்டினாள் மாலடைந்து மதிலரங்க மாலை அவத்தன் மார்பிலே மையலாய் தங்கள் வேசனை ஆசி கூறி பூசுரர்கள் பேசி மிக்க வச்சிட ரங்கராஜனை அந்த தங்கள் அக்னோஸ்தேவாதிஜுஷாதே ஆக்ரமியவாஜன் பிருத்திவீ அக்னிமிச்சர்ஜாத்வம் பூம்யா வ்ருத்வாஜனோ ப்ரோஹியதஃ கதாமதம் வஜம் யோஸ்தே ப்ருஷ்டம் பிருத்திவீ ஸதஸ்தவாத்மாந்தரிக்ஷகோ ஸமுத்ரஸ்தே ஜோனிஃ சாமவேத பிரியா சாமவேத முகபாரஜ ஓ
ఈ కార్యక్రమాలలో రమేష్ శర్మ యొక్క కుమార్తె చాలా చక్కగా పాటలు పాడి తన ధర్మాన్ని నిర్వర్తించింది. ఆమెకు ఒక సువర్ణహారాన్ని బహుకరించడం జరుగుతున్నది. సంగీతం అనేది దేవదత్తమైనటువంటి విద్య. మొఘలమైనటువంటి సంగీతాన్ని ఈ రెండు మూడు రోజులుగా అందిస్తున్నది. ఇవాళ కూడా మీరు చూశారు, ఉదయం చక్కటి సంగీత కార్యక్రమం జరిగింది. అది సామాన్యమైనటువంటిది కాదు. దానికి కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చయింది, 2 లక్షలు. దాన్ని భరించి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు మన నాగేంద్ర. డాలస్ నుంచి వచ్చినటువంటి ఆత్మీయులైన ప్రధాన భక్తులు. అలా ఈ కార్యక్రమాలన్నీ అనేకులు ఉత్సాహంతో చేస్తున్నారు, వీటికి రూపకల్పన చేసి. అమ్మాయి శివాని చాలా చక్కగా పాడింది. అమ్మాయి ఇంకా భవిష్యత్తులో మంచి తన సంగీతంతో ప్రజా హృదయాలను చూరగొనాలని, అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. చేశారు. లెట్స్ ఆల్ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. శ్రీ స్వామివారి చేతుల మీదుగా పీఠ ప్రసాదం స్వీకరించే మరికొందరు భక్తులు. ఈమని అచ్యుత కృష్ణ, సీనియర్ ప్రొడ్యూసర్ భక్తి టీవీ. ఇప్పుడు శ్రీ సురేష్ కెమెరా. నా పేరు మణి సుబ్రహ్మణ్య, మణిని పిలుస్తారు. నేను ఇప్పుడు తెలుగు బాగా రాదు, తప్పులు ఉంటే శ్రమించాలి. నాకు నిన్న రాత్రి ఒక స్వప్నం వచ్చింది. మా మఠంలో ఆశ్రమంలో పీఠాధులు వచ్చిన వాళ్ళందరూ పెళ్లి చేసి పుట్టలు అందరూ పెట్టిన తర్వాత వాళ్ళే వస్తారు, బ్రహ్మచారిగా రాదు. మన శృంగేరి సాకాంక్షి వీళ్ళందరూ అక్కడ బ్రహ్మచారి, ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసిన స్వామివారి వస్తారు. ఇప్పుడు మన మాతాజీ చెప్పింది, నాకు తండ్రి తల్లి ఇవి అన్నీ స్వామివారి అన్నారు. ఇప్పుడు మన అందరూ స్వామివారికి ఈ సదాభిషేక ముహూర్తం చేసింది. పిల్లలు తర్వాత తండ్రి వీళ్ళందరే చేస్తారు, పిల్లలు అందరే చేస్తారు. అట్లాగే అమ్మవారు కొడుకు స్వామివారు అంటాం, తల్లి డాక్టర్ సిద్ధేశ్వరి ఇట్లా వచ్చి నడుస్తుందని నాకు నడుస్తుందని అనుకుంటున్నాను. అదే అమ్మవారు సిద్ధేశ్వరి, స్వామివారు సదాశివం, శివుడే వచ్చి కూతురు పెట్టుకుని చేసుకుంటుందని నా ఇది. ఇది కూడా మా ఇంట్లో సమస్తంలో నేను మాట్లాడలేదు, అందువల్ల నాకు మిస్టేక్లు వస్తుంటే క్షమించాలి.
త్రిపుటతాళం అవధారయ కీర్తన శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. నాకు తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి స్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ, మా పీఠదేవత అయినటువంటి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ, ప్రాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మమ్మ స్వామి దవాశ్రయే. జగన్నాథుడైన నారాయణకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మమ్మ స్వామికి అంజలి ఘటిస్తున్నాను. విమలానంద త్రివిక్రమరామానంద శివచిదానంద భారతి మహాస్వాములు గురు పరంపర వారికి ప్రణామాలు సమర్పిస్తున్నాను. కొద్ది మాటలు. ఈనాడు ఈ కళ్యాణోత్సవం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా జరుగుతున్నటువంటి కృతకలాపాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఎంతో శ్రద్ధతోటి భక్తితోటి నిర్వహిస్తున్నాడు మా సభలు రమేష్ శర్మ. పీఠ పండితులు, పీఠ పురోహితులు మూడు తరాలుగా వారి వంశం. మా సభలు రాజశేఖర శాస్త్రి గారు మాకు త్రివిక్రమ రామానంద భారతీ స్వామివారి కాలం నుండి ఈ పీఠానికి పురోహితులుగా పండితులుగా ఉంటూ వచ్చారు. వారి తర్వాత వారి కుమారుడు. ఇవాళ కళ్యాణం నడిపినటువంటి తీరు మీరు చూశారు. యజ్ఞ యాగములు ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తున్న ఈ పీఠ పురోహితునికి ఒక చిన్న సత్కారం చేస్తే బాగుండును అని అనిపించింది. ఎట్లాగూ రేపైన తర్వాత ఊరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతడు ఏ కార్యక్రమం జరిగినా ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాడు, ఉత్సాహాన్ని కలిగిస్తాడు. ఇవాళ మీరు చూశారు, సామాన్యంగా జరగనటువంటి అపూర్వాలు జరుగుతూ ఉంటాయి. ఒక జిల్లా రెడ్డి గారు నాట్యం చేయటం మామూలుగా జరుగుతుందా, అలానే మన మునికృష్ణయ్య గారు, ఆయన ఎప్పలే ట్రిబ్యునల్లో జిల్లా రెడ్డి స్థాయిలో ఉన్నటువంటి వారు. ఈ ఉత్తేజాన్ని కలిగించే శక్తి రమేష్లో ఉన్నది. ఉత్సాహం కలిగితే ఏవైనా చేస్తారు. అలాంటి కార్యక్రమాలు, కొన్ని వందల కార్యక్రమాలు అద్భుతంగా చేసి ప్రజల మనలను చూడబడి పీఠానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నటువంటి రమేష్ శర్మకు స్వర్ణ కంకణ ధారణ చేయించాలి అని చెప్పి సంకల్పించింది మాతాజీ.
ఆ కార్యక్రమం ఇప్పుడు జరగబోతున్నది. అయితే ఈ కార్యక్రమంలో ఓ ప్రత్యేకత ఉన్నది, అది చెప్పవలసిన అవసరం వచ్చిందా అని అనిపించి చెబుతున్నాను. సహస్ర చంద్ర దర్శనోత్సవ కార్యక్రమాలు, స్వర్ణ కంకణాలు, స్వర్ణహారాలు, ఇంకా ఎన్నో ఎన్నో లక్షల రూపాయల విలువైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ తలపెట్టినప్పుడు నేను అన్నాను, సహస్ర చంద్ర దర్శనోత్సవ కార్యక్రమాలు కానీ మరొకటి కానీ నాకు సంబంధించినవి ఏది కూడా నిరాడంబరంగా జరగాలి. ఈ ఆడంబరాలు వైభవాలు ఇది నాకు ఇష్టం లేదు. ఇలా అమ్మవారికి పూజ చేసుకుందాము, మా అమ్మస్వామికి పూజ చేసుకుందాము చాలు అన్నాను నేను. లేదు లేదు, వైభవోపేతంగా జరిగి తీరాలి అన్నారు భక్తులు, ముఖ్యంగా మాతాజీ. వైభవోపేతంగా జరగాలని అంటే అపారమైన ధనం కావాలి. ఇది స్వర్ణ కంకణం అంటే సామాన్యం కాదు, ఇలాంటివి ఎన్నో. ఎలా పీఠం యొక్క ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి నేను అంగీకరించను. ఎట్టి పరిస్థితుల్లోనూ పీఠంలో నుంచి ఒక రూపాయి కూడా ఇవ్వలేను అని చెప్పి చెప్పారు. పీఠం నుంచి అక్కర్లేదు, మేము చేస్తాము అన్నది మాతాజీ. అలానే విజయాన్ని సాధించింది. నేను ఇంకో మాట కూడా అన్నాను, నేను పీఠ సంప్రదాయంలో ఇప్పుడు కూడా చందాలిస్టు పట్టుకొని విరాళాలు సేకరించడం అనేది లేదు. ఇది పీఠ గౌరవానికి భంగం అండి, ఎప్పుడూ జరగదు అది. మరి ఎలా అంటే మాతాజీ అన్నది, మీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది, స్వామివారు మాకు ఏదైనా సేవ చేయడానికి అవకాశం కలిగించండి అని ప్రార్థిస్తుంటారు, వాళ్ళ చేత చేయించడానికి అనుమతించండి అన్నారు. అంతవరకైతే పర్వాలేదు అన్నాను, దాని ఫలితమే ఇవన్నీ కూడా. వాళ్ళ ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకానేక కార్యక్రమాలన్నింటికీ కూడా వాళ్ళంతట వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను మామూలుగా అంటుంటాను సేవ చేస్తానండి, మాకు ఏదన్నా అవకాశం ఇవ్వండి అని. అంటే ఏం చేయమంటారు అంటే నేను ఎప్పుడూ చెప్పను, మీకు తోచింది చెయ్యండి అంటాను నేను. ఆ తోచింది ఏదో తోచేటట్లు చేసి వాళ్ళకి సరి అయిన స్ఫురణను కలిగించి ఈ కార్యక్రమాలు జరగటానికి ధన కనక వస్తు వాహన రూపంలో ఎంతోమందికి ప్రేరణ కలిగించింది మాతాజీ ఆమె కృషి ఫలితమే ఇదంతా కూడా. కాగా ఈ కంకణాలు ఆహారాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా జరిగేటువంటి సన్మానాలలో. ఈ కంకణాల ప్రస్తావన వచ్చినప్పుడు శశిభూషణ్ అన్నమాట, నేను ఈ కంకణాలు నేను సమర్పిస్తానండి అన్నాడు. నేను అన్నాను, నువ్వు ఇప్పటికే చాలా ఇచ్చావు, చాలా లక్షల లక్షలు ఇచ్చావు, ఇటీవల 1 కోటి రూపాయలు ఇచ్చావు పీఠ కార్యక్రమాలకు, ముఖ్యంగా కాశీ ప్రాజెక్టుకు, ఇది ఇంకా ఇవ్వటం ఎందుకయ్యా అన్నాను. లేదు లేదు నేను ఇస్తాను అన్నాడు. అలా ఇవాళ ఒక కంకణం రమేష్ శర్మకు ధరించబడబోతూ ఉన్నది, మళ్ళీ ఈ 2 రోజుల్లో ఇంకో కంకణం ఇంకొకళ్ళకు స్వర్ణ కంకణం ఇవ్వబోతూ ఉన్నాము. అలా ఈ స్వర్ణ కంకణాలను అమెరికా నుంచి తీసుకొని వచ్చి వీటన్నింటినీ కూడా ఇక్కడ సమర్పిస్తున్నాను ఇక్కడ. ఇలా అలానే విశాఖపట్నం లలితాపీఠం తరఫున 1 కేజీ బంగారంతో మొన్న హారం సమర్పించారు అక్కడి అధికారులు, మా ప్రతినిధులు నరసింహమూర్తి గారు కొంత సీఎం కష్టపడి శ్రద్ధతో చేయించారు. అయితే బంగారాన్ని తీసుకురావడం అంత సులభం కాదు, విమానాలలో అంగీకరించరు, దానికి కావలసినటువంటి అధికారికమైన అఫీషియల్ పర్మిషన్స్ తెప్పించి ఇచ్చారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిట్టిబాబు గారు. దానివల్ల సులభంగా తీసుకొని రాగలిగారు ఇక్కడికి, వాటిని మన వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇలా ఎందరెందరూ వారికి ఇష్టమైన సేవ భక్తితో చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాడు ముందు రమేష్ శర్మకు స్వర్ణ కంకణ సన్మానం జరుగుతుంది. ఆ స్వర్ణ కంకణాన్ని సమర్పించవలసిందిగా శశిభూషణ్ను ఆదేశిస్తున్నాను.